హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాతి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఐ హోప్ మీరు అందరూ కూడా పండుగ మంచిగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు అనుకుంటున్నాను. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది అయితే మీరు ఈ వీడియోలో చూస్తారు ఎట్లాగో. సో ఈ రోజు అయితే మాత్రం భోగి బ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను. నేను సంక్రాంతి కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాను, కానీ బట్ ఇది చాలా పెద్దదనమాట. ఈరోజు చాలా థింగ్స్ ఉంటాయి కదా, సో అట్లా చాలా లాంగ్ అయిపోతుంది దీనికే. సో ఇంకా సంక్రాంతి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మేము నిద్రలేచేసరికి 5:30 అట్లా అవుతుంది అనుకుంటా. యాక్చువల్గా 5:30కి అలారం పెట్టుకున్నాము. అప్పటి నుంచి నేను సతీష్ ఇంకో ఫైవ్ మినిట్స్ అనుకొని ఇంకా ఒక 10 మినిట్స్కి లేచేసాంలేండి. యాక్చువల్గా అయితే పడుకునే వాళ్ళమేమో, ఎందుకంటే ముందు రోజు నైట్ కూడా నిద్ర లేదనమాట. అంటే నేను పడుకునేసరికి అయితే 2 అయింది, సతీష్ అయితే 12 అట్లా పడుకున్నట్టున్నాడు. సో జస్ట్ 2 అవర్సే పడుకున్నాం కదా, సో దానివల్ల ఏమో బాగా అసలు లేవలేకపోయాం అనమాట. బట్ ఈరోజు అయితే ఫ్రెండ్ వాళ్ళని కూడా రమ్మన్నాము, వాళ్ళని కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చేయమని చెప్పాము అనమాట. సో ఇంకా వాళ్ళ కోసమైనా లేవాలని చెప్పి ఇంకా లేచి కూర్చున్నాము. అండ్ ఇంక ఇక్కడైతే ఫ్రెండ్ వాళ్ళది కూడా వచ్చేసారు. సో ఈరోజు మేము భోగి మేమందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం అనమాట. చాలా బాగా అనిపించింది ఇట్లా చేసుకోవడం అయితే మాత్రం. ఓకే, అబ్బాయి చలికి మాత్రం పెట్టుకోవచ్చు. అదనమాట. అలా భోగి మంటలు అయితే మాత్రం సక్సెస్ఫుల్ గా పెట్టేసుకున్నాం అని చెప్పాలి. బయట బాగా చల్లగా ఉంటే, సో అట్లా అసలు ఎట్లా అవుతుందో అనుకున్నాము ఫస్ట్. అందుకే మీరు చూస్తే మేము కొంచెం ఆ ఫైర్ అది వేయగానే ఫస్ట్ కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాం అనమాట. ఆ తర్వాత అది ఎప్పటిదాకా ఉంటుందో, మేము ఎంతవరకు ఉండగలుగుతామో తెలియదు కదా. సో అందుకే ముందైతే ఆ పని కానిచ్చేసుకున్నాము. బట్ తర్వాత చాలా సేపు ఉన్నాము. ఇప్పుడు చూసారు కదా, మేము కొంచెం చీకటిగా ఉన్నప్పుడే స్టార్ట్ చేసాము. ఇక్కడైతే తెల్లారిపోయింది, మా దగ్గర ఉన్న వుడ్ తెచ్చుకున్నాం కదా, సో అది అయిపోయేంతవరకు అక్కడే కూర్చున్నాం అనమాట. సో ఫుల్గా ఎంజాయ్ చేసాం, చాలా బాగా అనిపించింది అనమాట. అందరం కూడా మంచిగా కాసేపు ముచ్చట్లు చెప్పుకున్నాము. అండ్ ఇంకా లాస్ట్లో ఇక్కడ అత్తయ్య కూడా టీ అది పెట్టిస్తే ఇంకా వాళ్ళ ముగ్గురు ఏమో టీ తాగుతూ ఉన్నారు. నేను తాగను కాబట్టి నేను అక్కడ కూర్చొని ముచ్చట్లు చెప్తా ఉన్నాను. లాస్ట్ ఇయర్ మా వర్కే చేసుకున్నాం కదా, బట్ ఇయర్ ఇట్లా ఫ్రెండ్స్తో చేసుకోవటం అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము కూడా అంతసేపు ఉన్నామేమో అనిపించింది, లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయే వాళ్ళమేమో అనిపించింది. సో మంచిగా కంప్లీట్గా భోగి మంటలను అయితే మాత్రం ఎంజాయ్ చేసాం అనమాట. అండ్ మధ్యలో మీరు చూస్తే మేము కొంచెం రౌండ్స్ ఏవో తిరిగాం కదా, అవేంటో నాకు కూడా తెలీదు. నేను అంతకుముందు ఎప్పుడు నేనైతే అట్లేం తిరగలేదు అనమాట, అత్తయ్య చెప్పారు. అంటే ఒకసారి అది వేసిన తర్వాత ఒకసారి ఎన్నిసార్లు చెప్పారో తెలియదు, సతీష్కే చెప్పారు. సతీష్ అయితే 3 సార్లు తిరగమని చెప్పాడు అనమాట, 3 సార్లు తిరిగి. అండ్ అలానే అందులోకి లవంగాయలను ఇంకేదో ఇచ్చారండి, సో ఆ వాటిని తర్వాత ఆ 3 సార్లు అయిపోయిన తర్వాత అందులో వేయమని చెప్పారు.
సో మీలో ఎవరికైనా తెలిసి ఉంటే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో బాగా అనిపించింది అనమాట, ఇట్లా ట్రెడిషనల్గా అండ్ అలానే మనకి ఇష్టమైన వాళ్ళతో చేసుకోవటం అయితే మాత్రం చాలా మంచిగా అనిపించింది. అండ్ అత్తయ్య ఎందుకు బయటికి రాలేదు అంటే వాళ్ళు ముందే చెప్పారనమాట, అత్తయ్య హంషు బయట ఈ వీక్ అయితే మాత్రం మాకు ఫుల్ బాగా చలి ఉండే, అంటే టెంపరేచర్స్ అయితే మాత్రం బాగా తగ్గిపోయాయి, ఇంకా భోగి రోజు చాలా బెటరు, సంక్రాంతి రోజు అయితే మాత్రం ఇంకా అసలు మాకు స్నో కూడా పడేది అనమాట. సో అట్లా టెంపరేచర్స్ అయితే మాత్రం అట్లా ఉన్నాయి. సో అందుకే ఇంకా వాళ్ళు ముందే అంటే హంషను అత్తయ్య ఏదో ముందే బయటికి రామని చెప్పారనమాట. అంచుకి రా పాపం రావాలనే ఉంది, ఇందాక మీరు విండోలోంచి కూడా చూసుంటారు కదా, అంతసేపు కూడా విండోలోంచి చూస్తూ ఉన్నాడు అనమాట. నాకైతే చాలా పాపం అనిపించింది. మేమైతే ఒక్కసారే చెప్పాము నువ్వు రావద్దులే అమ్మ, నీకు బాగా అంటే సిక్ అయి ఉన్నావు కదా అట్లా అని చెప్పాము అనమాట. బట్ అలా వింటాడని మేమైతే ఏమనుకోలేదు. మేము బయట ఉన్నంతసేపు పాపం అట్లా విండోలోంచి చూస్తూ ఉన్నాడు, అసలు బయటకైతే మాత్రం రావడానికి అస్సలు ట్రై చేయలేదు. సో చాలా బాగా అనిపించింది, హంష అయితే మాత్రం చాలా మంచిగా ఉన్నాడు అనిపించింది ఆ రోజు. అండ్ ఇంకా ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అది కూడా చేసేస్తా ఉన్నాం అనమాట. సో ఫ్రెండ్ వాళ్ళు అది కూడా ఉన్నారు కాబట్టి ఇడ్లీ ఇంకా దోశ వేసాము. సో ఇడ్లీ అసలు కౌంట్ చేయాల్సిన పని లేదులేండి, ఎందుకంటే ఈ మధ్య ఇడ్లీలు నేను కొంచెం వెరైటీ వెరైటీగా చేస్తూ ఉన్నాను. అంటే అస్సలు రవ్వ వేయను అనమాట, వైట్ మన రవ్వ ఉంటుంది కదా ఇడ్లీ రవ్వ, సో అది అస్సలు వేయను, వేయకుండా జస్ట్ మినపగుండ్లు అండ్ అలానే రాగులు ఉంటాయి కదా, సో అంతవరకు వేసి చేసుకుంటూ ఉన్నాను. అవి కొంచెం కష్టంగానే ఉంటాయి. సో అంత మామూలుగా అయితే అంతకుముందు మన ఇడ్లీ పిండిలో కొంచెం రాగి పిండి వేసి అట్లా వేసుకుంటూ ఉండేవాళ్ళు కదా, బట్ ఇది అస్సలు రవ్వ లేకుండా కాబట్టి సో కొంచెం వెరైటీగానే ఉంటాయి అనమాట. సో అందుకే పాపం కొన్ని ఇడ్లీలు వేసాను అండ్ అలానే కొంచెం దోశ పిండి కూడా లక్కీగా ఉండేసరికి ఇంకా దోశలు. సో మీలో కూడా ఎవరైనా ఇట్లానే చేస్తారా అన్నది అయితే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంకా ఇక్కడైతే ఇంకా ఫ్రెండ్ వాళ్ళది బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా వెళ్ళిపోయారనమాట. ఆ తర్వాత ఇంకా మేము కొంచెం రెడీ అయిపోయి నేనేమో డెకర్ స్టార్ట్ చేశాను, అత్తయ్యేమో ఇక్కడ పాలు తాలికలు చేస్తూ ఉన్నారనమాట. ఈరోజు ఎట్లాగో పాలు పొంగించడం అట్లా చేస్తూ ఉంటారు కదా, అత్తయ్య పాలు తాలికలు కూడా అది కూడా బాగా చేస్తారు. వచ్చాక కూడా ఒకసారి చేశారనమాట, ఆ రోజు అయితే నేను వీడియో తీసుకోలేదు. సో మళ్ళీ నేను వీడియో తీసుకుంటా అత్తయ్య ఒకసారి చేయాలంటే ఇంకా పొంగల్ రోజు చేస్తాలే అమ్మా అన్నారనమాట. సో అందుకే ఇంకా ఈ రోజు చేస్తా ఉన్నారు. సతీష్ చూసారా మా అత్తయ్యను కాబట్టి ఏమనున్నాడు, యాక్చువల్గా పాలు పెట్టేటప్పుడు నేను లేదనమాట, మీరు చూసుంటే నేను పైన డెకర్కి అది కావాల్సినవి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. సో ఆ స్టవ్ మీద పెట్టేటప్పుడు అప్పుడు నేను లేను. మా ముందు ఒక 2 డేస్ ముందు 3 డేస్ ముందు ఇంట్లో నేను పసుపు బ్యాన్ చేస్తాను అని చెప్పి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చాడు అనమాట. ఎందుకు అంటే నేను మా కౌంటర్ టాప్ ఉంది కదా, కిచెన్ కౌంటర్ టైప్ ఉంది కదా, అవి క్వార్ట్స్ అనమాట. సో కొంచెం పసుపు పడి మనం కాసేపు చూసుకోలేదనుకోండి, లైక్ ఒక 1 hour 2 hours 1 hour మరీ అంటే 1 hour లోపు అయితే మాత్రం ఏం కాదు, కానీ కొంచెం లేట్ అయిపోయింది అనుకోండి అది పీల్ చేసుకుంటుంది అనమాట. పీల్ చేసుకుని అక్కడ ఎల్లో స్టెయిన్ అయితే పడుతుంది. సో అట్లా ఏదో ఒక చిన్నది పడింది అనమాట, దానికోసం నాకు ఎంత క్లాస్ పీకాడో, నేను పసుపు బ్యాన్ చేసేస్తున్నా అది ఇది అని చెప్పి. బట్ మా అత్తయ్యకైతే చూసారా చిన్న మాట కూడా చెప్పుకుంటాడు, మా అత్తయ్య చూసారా గిన్నెకి మొత్తం ఎంత పసుపు రాసేసారు. సో నాకు వీడియోలో చూస్తేనే అనిపించింది అనమాట, ఆ వీడియో కూడా సతీషే తీశాడు. నేనేం పైన అవి ప్రిపేర్ చేస్తూ ఉంటే సతీషే వచ్చి ఇంకా కింద కొంచెం వీడియో అది తీశాడు. సో అలా పాల పొంగల్ ప్రోగ్రామ్ అయితే మాత్రం కంప్లీట్ అయిపోయింది అనమాట. అండ్ ఇంకా ఇప్పుడైతే అందులోకి ఏమంటారు సగ్గుబియ్యం వేస్తా ఉన్నారు. సో ఫస్ట్ సగ్గుబియ్యం కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కదా, సో ఫస్ట్ అయితే అవి వేసుకొని ఈ లోపు మన పాల తాలికలు ఉంటాయి కదా ఏమంటారు వాటిని, ఆ బియ్యం పిండి ఉంటాయి కదా, సో అవి ప్రిపేర్ చేసుకుంటా ఉన్నారనమాట. ఇక్కడైతే మీరు చూస్తే అత్తయ్య అందులోకి కొంచెం బియ్యం పిండి తీసుకున్నారు అండ్ అలానే చాలా లైట్గా మైదా తీసుకున్నారు. అంటే దానికి ఏమి ఇంత అంత క్వాంటిటీ అని ఏమి ఉండదండి, మీకు కావాలంటే 1 spoon 2 spoons అట్లా వేసుకోవచ్చు అనమాట. అండ్ అలానే అందులోకి కొంచెం మరీ అంటే కొంచెం స్వీట్గా ఉంటే బాగుంటుంది, మళ్ళీ అవి తినేటప్పుడు అసలు స్వీట్ లేకుండా ఉంటాయి కదా, సో దానికోసం అని చెప్పి ఒక పక్క బెల్లం కరిగించుకుంటా ఉన్నారు కదా. సో ఆ బెల్లం కూడా కొంచెం ఆ కరిగిన బెల్లం అది కూడా కొంచెం వేసుకొని మొత్తం కూడా కలుపుకున్నారు మంచిగా. ఆ తర్వాత మిగతా పిండి అంతా కూడా ఇట్లా పాలు కాచిన పాలు వేసుకొని కలుపుకుంటా ఉన్నారనమాట. సో ఒకవేళ మీరు కనుక అంటే అత్తయ్య డైరెక్ట్గా అందులోంచి తీసుకుంటున్నారు, కానీ కావాలంటే మీరు విడిగా అయినా విడివిడిగా కాగబెట్టుకొని అయినా అవైనా కలుపుకోవచ్చు.
మంచిదే అయితే మా అత్తయ్య ఆ మాట అన్నప్పుడు మాత్రం నాకు బాగా నవ్వు వచ్చింది. ఎందుకు అంటే సతీష్ ఒకటే విసిగిస్తా ఉన్నాడు అనమాట, నవ్వు 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 అట్లా అని చెప్పి. సో అత్తయ్య చెప్పింది కూడా కరెక్టే కదా అనిపించింది నాకైతే. అండ్ ఇంక ఇక్కడైతే చూసారు కదా, పిండి కలుపుకోవటం కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఇంక ఇట్లా చక్రాల గిద్దల్లో అది పెట్టుకొని ఇంకా చక్రాల లాగా ఒత్తేసుకుంటా ఉన్నారనమాట. సో కొంచెం పెద్ద హోల్స్ ఉన్నది తీసుకొని దాంతో ఒత్తేసుకున్నారు. సో నాకైతే కొంచెం ఈజీగానే అనిపించింది. నేనైతే అంతకుముందు ఎప్పుడు పాల తాలికలు చేయలేదు కదా, బట్ నేను ఇష్టంగానే తినేదాన్ని అంతకుముందు. బట్ నాకు ఎప్పుడు అంటే చాలా కష్టమేమో అనిపించి నేను ఎప్పుడు ట్రై కూడా చేయలేదన్నమాట. బట్ ఈ రోజు అయితే మాత్రం ఇట్లా దగ్గర నుంచి చూసాను కాబట్టి నాకు తర్వాత పర్లేదు, బాగానే ఈజీగానే అనిపించింది. అంటే ఇప్పుడైతే నేను కూడా కారం పూసలు చక్రాలే చేసేస్తా ఉన్నాను కాబట్టి పర్లేదు, ఇప్పుడైతే నేను కూడా చేయొచ్చేమో అనిపించింది. అండ్ ఇంక ఇక్కడైతే చూసారు కదా, మన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి కూడా వేయించుకుంటున్నారు. సో ఇక్కడైతే ఇంకా ఇందాక అవి తాలికల్లాగా అట్లా వేసుకున్నారు కదా, సో అవి కొంచెం ఉడికిపోగానే డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేయించుకొని ఇంకా అవి వేసుకున్నారు. అండ్ అలానే ఇందాక మీరు చూస్తే జీలకర్ర కాదు, యాలకుల పౌడరు అది కూడా వేసుకున్నారు. అండ్ లాస్ట్లో కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెంసేపు ఒక 2-3 మినిట్స్ అట్లా చల్లారిన తర్వాత బెల్లం అది కూడా కరగబెట్టుకున్నాం కదా, సో అది కూడా వేసుకున్నారు. సో అది అలా మా పాల తాలికలు అయితే మాత్రం కంప్లీట్ అయిపోయాయి. అండ్ చాలా చాలా బాగా కుదిరాయి అనమాట. సో మీరు కూడా ఇట్లానే చేస్తారా లేకపోతే ఏమైనా డిఫరెంట్గా చేస్తారా అన్నది అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ అలానే మీలో ఎంతమందికి ఇష్టం అన్నది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అమ్మో కదా ఏం కాదు. చాలా అత్తయ్య కాల్ పెట్టుకుంటాను. మందా మార్నింగ్ అసలు తినక ముందే అడిగానా నేను. అవును చల్లగా ఉంటే ఇంకొంచెం బాగుంటుంది. సో అది అలా అత్తయ్య అయితే మాత్రం పాల తాలికలు అది కూడా చేసేసి అండ్ ఆ తర్వాత పూజ అది కూడా చేశారు. హంచ్ కూడా కంపెనీ ఇచ్చాడు అనమాట అత్తయ్యకి అయితే మాత్రం. హంచ్కి పూజ పర్లేదు అనిపిస్తుంది, నాకైతే మాత్రం పూజలు అన్న ఇట్లా ఎప్పుడైనా టెంపుల్కి వెళ్తాం కదా, ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడు కూడా అదొక అంటే ఉండనను వేరే ఇంకా పిల్లలకి ఏం తెలియదు కదా, సో అట్లా ఆ వేరే వేరే గోల్ అయితే ఏం చేయడం అనమాట. ఏదో నిజంగా భక్తున్నట్టే కదలకుండా కూర్చుంటాడు, మంచిగా దండం పెట్టుకుంటాడు అండ్ అలానే స్వామి స్వామి అని చెప్తా ఉంటాడు అనమాట. సో పర్లేదు, హంచి కొంచెం దైవభక్తి కొంచెం ఎక్కువే ఉందేమో అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఇక్కడైతే నేను ఆ డెకర్ అది కూడా చేశాను కదా, ఇది ఇన్స్టాలో కూడా పెట్టాను అండ్ అలానే బయట షార్ట్లో కూడా పెట్టాను. సో చాలామందికి నచ్చింది, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి కమెంట్స్ వచ్చాయి అండ్ అలానే చాలా మంచి మెసేజెస్ వచ్చాయి, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఆ డెకర్కి ఫస్ట్ కాంప్లిమెంట్ నాకు సతీష్ నుంచే వచ్చిందనమాట. సో సతీష్ బాగుందని చెప్పలేదు, యాక్చువల్గా తను ఏమని చెప్పాడు అంటే నువ్వు ఎప్పుడు ఇలాంటి డెకర్లు పెట్టుకోవా అని చెప్పాడు అనమాట. ఎందుకు అంటే తనకు అంత సింపుల్గా అనిపించింది, ఎవ్రీ టైమ్ నేను ఏదో ఒకటి చాలా కొంచెం కష్టంగా చూస్తూ ఉంటాను కదా, సో అట్లా కాకుండా ఈసారి కొంచెం ఇట్లా ఈజీగా అయిపోయేసరికి తనకు కూడా బాగా నచ్చిందనమాట. అండ్ నేను కూడా హ్యాపీ, అంటే నాకు కావాల్సిన లుక్ అయితే మాత్రం వచ్చింది, సో అందుకు చాలా హ్యాపీ.
హ్యాపీ. అండ్ ఇంకా ఈరోజు అయితే ఇంకా ఈవినింగ్కి భోగి పళ్ళు అది పోస్తూ ఉన్నాం అనమాట. సో దానికి ఇక్కడ రెడీ చేసుకుంటూ ఉన్నాము. అంచనా అయితే మాత్రం రెడీ చేసాము లిటరల్గా అండి. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను ఒక ఫోటోగ్రాఫర్ని అయినా పోయేదేమో అని చెప్పి, ఎందుకంటే నా ఆలోచనలన్నీ అట్లానే ఉంటాయన్నమాట. ఇక్కడ చూసారు కదా వాళ్ళేమో భోగి పళ్ళు అంటే అదంతా ప్రిపేర్ చేసుకోవటం అట్లా ఆలోచిస్తూ ఉంటే, మా అత్త ఏమో ఎక్కడ కూర్చోబెట్టాలి, ప్రాసెస్ కానీ ఏం చెయ్యాలి ఇవన్నీ చెప్తూ ఉంటారనమాట. నాకు మాత్రం మంచిగా రెడీ అయ్యడా లేదా, తీసుకురావాలి కూర్చోబెట్టాలి టక్ టక్క నాలుగు ఫోటోలు తీసుకోవాలి, మళ్ళీ కోఆపరేట్ చేస్తాడో లేదో. సో నా ఆలోచనలన్నీ ఇట్లానే ఉంటాయి. ఇక్కడ చూసారు కదా ఫస్ట్ అయితే ముందు కూర్చోబెట్టి నేను ఫోటోలు తీసుకోవాల్సిందే అని చెప్పి ఇంకో వాళ్ళని ఆపి కొన్ని ఫొటోస్ ఎండాలని కొన్ని వీడియోస్ అవైతే తీసేసుకున్నాను. సో నాకు నాకే అనిపించింది అనమాట, లైక్ పెళ్ళిళ్ళలో కానీ ఫోటోగ్రాఫర్స్ మిగతా అన్ని పట్టించుకోకుండా వాళ్ళు మాత్రం వాళ్ళ వీడియోలు ఫోటోలు తీసుకుంటూ ఉంటారు కదా, సో నేను కూడా ఎగ్జాక్ట్గా అలానే చేశానేమో అనిపించింది. నేను ఆల్రెడీ హంచ్కి పోసేసాను, మళ్ళీ ఇక్కడ కొంచెం ఊరికే ఇద్దరం కలిసిపోతాం కదా అని చెప్పి వచ్చి వేస్తూ ఉన్నాము. హంచ్ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేశాడు ఈసారి కూడా. తనకి అట్లా పైన పడతా ఉంటే నచ్చుతుందో ఏమో, సో అట్లా మళ్ళీ విదిలించుకోవచ్చు కదా, సో బాగా ఎంజాయ్ చేశాడు. హంచ్కి డ్రెస్ కూడా చాలా బాగుంది కదా, నాకు కూడా బాగా నచ్చింది. కొంచెం పొడవైందేమో అనిపించింది కానీ బట్ బాగుందన్నమాట హంచ్కి అయితే మాత్రం. ఇక్కడ చూసారే నేను ఇందాకే చెప్పాను హంచ్గడికి కొంచెం భక్తి ఎక్కువే అని చెప్పి, సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినా కూడా అర్థమైపోతూ ఉంటుంది. రోజు అడుగుతూ ఉంటాడనమాట, అసలు కొత్తగా ఈ మధ్య వాడికి రెడీ అవ్వడం అంటే ఎంత ఇష్టం అయిపోయిందో అండి. నేను డ్రెస్ నైట్ డ్రెస్ కాకుండా వేరే డ్రెస్ వేసుకొని వచ్చాను అంటే చాలు గోల్ చేస్తాడు, వెంటనే వాడికి డ్రెస్ మార్చమని చెప్పి. సో ఈ మధ్య ఇదో పెద్ద గోల్ అయిపోయిందనమాట. బట్ నాకైతే మాత్రం హ్యాపీగా ఉంది దానికైతే మాత్రం, ఎందుకంటే నేను బతిలో ఆడుకుంటూ వాడే రెడీ అవుతున్నాడు. సో అలా హంషమ్మ భోగి పళ్ళు అయితే మాత్రం కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఇంకా నన్ను నేను ఇది ఇన్స్టాలో పెట్టాను కదా, సో అప్పుడు అడిగారనమాట హంష్ డ్రెస్ ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి. సో నేను అక్కడైతే రిప్లై కూడా ఇచ్చాను అండ్ ఇంకెవరికైనా కావాలన్నా కూడా చెప్తా ఉన్నాను. సో లిటిల్ మఫెట్లో తీసుకున్నా అనమాట. నేను తీసుకున్నప్పుడు కూడా మీతో కలెక్షన్ అంతా కూడా షేర్ చేశాను నేను ఒక వీడియోలో అయితే. వీడియో తీసుకుంటా బాగున్నాడు. నాకైతే ఈరోజు రెడీ అయ్యే ఓపిక అస్సలు లేదనమాట, సో అందుకే ఇట్లా ఈసారి అయితే సింపుల్గా కట్టుకోవచ్చు అని చెప్పి ఇది వేసుకున్నాను. బట్ ఇక్కడ సతీష్ నా హెయిర్ స్టైల్ బాగాలేదని ఒకటే కాల్ చేస్తూ ఉంటే ఇక్కడ మార్చుకున్నాను అనమాట. సో అంతే, ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వ్లాగ్. బై బై.